ఓం శ్రీ గురుభ్యో నమః. దైవహూతి పంచాంగానికి స్వాగతం. 19/10/2019 శనివారం సూర్యోదయ సమయం 6:13, సూర్యాస్తమయ సమయం 5:48, ఆశ్వేజ బహుళ పంచమి ఉదయం 7:42 వరకు ఉన్నది. తర్వాత మృగశిర నక్షత్రం సాయంకాలం 5:36 వరకు ఉన్నది. పరిఘ యోగం రాత్రికి 2:06 వరకు ఉన్నది. ఈ పరిఘ యోగ విశేషం అంటే దీనికి అధిపతి త్వష్ట ప్రజాపతి. ఇది శుభం కాదు. త్వష్ట ప్రజాపతి ఆయన కొడుకు త్రిశిరుడు. తర్వాత ఈ త్వష్ట ప్రజాపతి కొడుకు త్రిశిరుడు ఆయన సోదరుడు ఉన్నాడు దేవేంద్రుడు, వజ్రాయుధంతో ఆయన్ని సంహరించాడు త్వష్ట ప్రజాపతి కొడుకుని. అంతేత ఇద్దరు అసురత్వం కలిగిన వీళ్ళు. ప్రజాపతి బ్రహ్మజ్ఞాన సంపన్నుడే, కానీ ఆసురి లక్షణాలు కలిగిన వాడు. అంతే పరిఘ యోగానికి అధిపతి త్వష్ట ప్రజాపతి. ఇది శుభ సమయం కాదు. త్వష్ట ఈ పరిఘ యోగానికి 2:06 వరకు ఉన్నది. దీని తర్వాత కరణం, తైతుల కరణం. తైతుల కరణానికి అధిపతి అర్యముడు, ద్వాదశాదిత్యుల ఒకడు. ఈ తైతుల కరణం క్రయ విక్రయ వ్యవహారాలకు అనువైన సమయం. క్రయ విక్రయ వ్యవహారాలకు అనువైన సమయం తైతుల కరణం. ఉదయం 7:42 ఉన్నది. ఆ తర్వాత అనంతరం గరజీకరణం వచ్చింది. గరజీకరణానికి అధిపతి భూదేవి. కృషి వ్యవహారాలు, వ్యవసాయ వ్యవహారాలు చూసుకోవడానికి అనువైన సమయం ఇది. తర్వాత అమృత ఘడియలు 8:33-10:11 వరకు. తర్వాత దుర్ముహూర్త సమయం ఉదయం 6:13-7:46 వరకు. వర్జ్యం రాత్రి 2:04-3:40 వరకు. తర్వాత 19/10 విశేషం ఏంటంటే ఇది బహుళపక్షం కనుక శ్రాద్ధయోగ్యమైన తిథి. పంచమి ఉదయం 7:42 వరకు ఉండి తర్వాత షష్ఠి వచ్చింది కనుక శ్రాద్ధయోగ్యమైనటువంటి తిథి అని చెప్పారు పంచాంగకర్తలు. అది ఈనాటి విశేషం.